నమస్తే, వెల్కమ్ టు వటా న్యూస్. ఢిల్లీ పాలన వ్యవహారాలకు సంబంధించిన అంశంలో కేంద్రానికి గట్టి షాక్ తగిలింది. సీఎం కేజ్రీవాల్ కు బిగ్ రిలీఫ్ లభించింది. ఢిల్లీపై పూర్తి అధికారం ప్రభుత్వానికే ఉండాలని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పిచ్చింది. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం చేతుల్లోనే అధికారం ఉండాలని, లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల్లో కాదని స్పష్టం చేసింది. హస్తినలో అధికారాలకు సంబంధించి ఢిల్లీ కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఢిల్లీ సర్కార్కు అధికారాలు లేవన్న గత తీర్పును సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. 2019 నాటి సింగిల్ జడ్జి తీర్పుతో సుప్రీం ధర్మాసనం ఏకీభవించలేదు. ఎన్నికైన ప్రభుత్వానికి అసలైన అధికారాలు ఉండాలని, సర్కార్ నిర్ణయాలకు ఎల్జీ కట్టుబడి ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. శాంతి భద్రతలు మినహా మిగతా అంశాలపై ఢిల్లీ ప్రభుత్వానికి నియంత్రణ ఉండాలని 5 సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు వెలువరించింది. దేశ రాజధాని ఢిల్లీలో కొన్నేళ్లుగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి కేంద్రం నియమిస్తున్న లెఫ్టినెంట్ గవర్నర్లకు మధ్య వార్ కొనసాగుతోంది. ఢిల్లీలో అధికారంలోకి రావడంతో విఫలమవుతున్న బీజేపీ కేంద్రంలో తమకున్న అధికారంతో లెఫ్టినెంట్ గవర్నర్ల ద్వారా పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తుందనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే కొంతకాలంగా ఆ ప్రభుత్వానికి లెఫ్టినెంట్ గవర్నర్కు మధ్య వార్ నడుస్తోంది. ఈ వివాదంపై గతంలో విచారణ జరిపిన కోర్టులు ప్రభుత్వం కంటే గవర్నర్కే అధికారం ఉందని తేల్చి చెప్పాయి. అయితే తాజాగా సుప్రీంకోర్టు ఆ తీర్పుల్ని కొట్టేసింది. ఏ శాఖలో ఎవరిని నియమించాలి, నియంత్రణ ఎవరి చేతిలో ఉండాలి అన్న దానిపై స్పష్టమైన తీర్పు చెప్పింది. గత కొద్ది రోజులుగా కేజ్రీవాల్ ప్రభుత్వానికి లెఫ్టినెంట్ గవర్నర్కు మధ్య అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి. లెఫ్టినెంట్ గవర్నర్ అనేక బిల్లులను పెండింగ్లో పెడుతున్న తీరుపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. లెఫ్టినెంట్ గవర్నర్లు ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటూ ప్రభుత్వ నిర్ణయాలకు ఆటంకాలు కలిగిస్తున్నారని ఆ ప్రభుత్వం కోర్టులో వాదనలు వినిపించింది. దీనిపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని 5 సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఢిల్లీలో పాలన కూడా ఇతర రాష్ట్రాల మాదిరిగానే ఉంటుందని, లెఫ్టినెంట్ గవర్నర్ సైతం ఇతర రాష్ట్రాల తరహాలోనే ప్రభుత్వ నిర్ణయాలకు కట్టుబడి ఉండాల్సిందే అని తేల్చి చెప్పింది. సుప్రీం తీర్పుతో ఆ ప్రభుత్వంపై పైచేయి సాధించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. మెటా న్యూస్ లో ఇది వాల్టి అప్డేట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.